నెల్లూరులోని ఇప్పుడు ప్రస్తుతం వెంకయ్య నాయుడు గారి నివాసం ఉంటున్నటువంటి నివాసం లోపలికి మనం వెళ్ళిపోతున్నాం. ఆ ఇల్లు ఎలా ఉండబోతుంది ఏందనేది మనం ఒకసారిగా చూసే ప్రయత్నం చేద్దాం. రండి. నేరుగా గుమ్మలో నుంచి బయట నుంచి లోపలికి రాగానే మనకి ముందుగా కనిపిస్తుంది తులసి కోట. హిందువుల సాంప్రదాయం, అదేవిధంగా తెలుగువారు, ముఖ్యంగా తెలుగువారు తులసికి ఉన్న వారి జీవితంలో తులసికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పవలేదు. వెంకయ్య నాయుడు గారు వారి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతినిత్యం వారి సతీమణి ఉషా గారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తులసి కోటలో దీపం పెట్టి వారి దినచర్యను ప్రారంభిస్తారు. మనం ఒక్కసారి ఇంటి ఆవరణాన్ని మనం పరిశీలించినట్లయితే ఇల్లు అంతా కూడా చూడడానికి కాస్త మోడర్న్గా ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయబద్ధంగా, పూర్తిగా సాంప్రదాయబద్ధంగానే ఈ ఇండ్లంతా కూడా నిర్మించారు. లోపలికి వెళ్దాం ఒకసారి. ఎవరు వచ్చినా కూడా గెస్ట్లు ఈ సోఫా సెట్లో కూర్చోబెడతారు. ఇది కూడా కంప్లీట్గా మనకి వుడ్తో కనిపిస్తుంది. బయట వాతావరణం గమనించినట్లయితే నాగలి, దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి పదే పదే నాయుడు గారు చెప్తుంటారు. అది ఆ విషయాన్ని చాలా స్పష్టంగా కనిపించే విధంగా కూడా ఇక్కడ నాగల్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు విద్యుత్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ వచ్చింది, పవర్ వచ్చింది, బట్ గతంలో మాత్రం ఆ ఇంటిలో వెలుగులు నింపేది లాంతరు. ఇక్కడ మనకు లాంతరు చాలా క్లియర్గా కనిపిస్తుంది. లాంతరుని ఆయన ఇక్కడ పెట్టుకున్నారు. అంటే తెలుగు వారి సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందనేది, వెంకయ్య నాయుడు గారు ఏ విధంగా ఆయన ఇంట్లో కూడా ఆయన ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అవుతారనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా కూడా మీరు చెప్పుకోవచ్చు. నాయుడు గారి నివాసంలో ఉన్నటువంటి ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాం. ఈ ద్వారం నుంచే బయట వరండా కారిడార్ నుంచి లోపల మెయిన్ లివింగ్ రూమ్లోకి వెళ్తున్నాం. అసలు వెంకయ్య నాయుడు గారి నివాసం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం నేరుగా వెళ్ళి మనం చూడబోతున్నాం. చూడండి, తెలుగువారు జీవన విధానంలో ఇల్లు అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఇంటిని చూసే వారి జీవనశైలి కావచ్చు, వారికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఇంటిని చూస్తేనే ఎవరికైనా కూడా అర్థమైపోతుంది. అందరూ కూడా ముందుగా ఆ గణనాథుడికి పూజ చేసిన తర్వాత, ఆ గణనాథుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఏదైనా పనులు ప్రారంభిస్తారనేది మనకు ఖచ్చితంగా తెలుసు. అలాగే నాయుడు గారి ఇంట్లో కూడా గుమ్మలో నుంచి ఎవరైతే నేరుగా ప్రధాన ద్వారం నుంచి నేరుగా వచ్చిన తర్వాత వారికి నేరుగా ముందుగా కనిపించేది ఆ గణనాథుడే. అలాగే మనం ఇటువైపును కూడా చూడవచ్చు. అంటే పాతకాలంలో కొన్ని విలువైనటువంటి వస్తువులను, విలువైనటువంటి వాటినన్నింటిని కూడా భద్రపరుచుకునేటువంటి పెట్టెలు, అంటే మనం చెక్కతో తయారు చేసినటువంటి పెట్టెలన్నీ ఉన్నాయో వాటిని ఇక్కడ నాయుడు గారి ఇంట్లో, అంటే పాతకాలం పద్ధతిలో ఉండేటువంటి దాన్ని మనం చాలా క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. రెండు ఫ్లోర్స్లో ఈ ఇళ్ళంతా కూడా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి లిఫ్ట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని బొమ్మలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి విషయాన్ని కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాయుడు గారి ఇంటిని ఏ విధంగా నిర్మించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంటికి రాగానే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని అందరూ కోరుకుంటారు. చూడవచ్చు, ఎక్కడ చూసినా కూడా మనకి ఆ రంగులను వేసినటువంటి విధానం కూడా మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. ఇది మెయిన్ లివింగ్ రూమ్. అంటే మరొక విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి, పైన నుంచి సూర్యరశ్మి ఇంటి లోపల పడేటట్టుగా, అదేవిధంగా వర్షం కురిసినా కూడా వర్షం నీళ్ళు పైన నుంచి అక్కడ కూడా టాప్ అనేది క్లోజ్ లేకుండా చాలా ఓపెన్గా పెట్టారు, మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. అంటే ఇదంతా కూడా వర్షం పడితే మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా నీళ్లతో నిండిపోతుంది. ఎవరైనా ఇక్కడ సరదాగా కూర్చోవచ్చు, పిల్లలు కానీ ఎవరైనా కానీ అందరూ కూర్చొని ఇంటిల్లు పాది మాట్లాడుకోవచ్చు. ఇలాంటి విధానం అంతా కూడా గతంలో పూర్వీకులు ఉన్నటువంటి ఇళ్లలో మనం చూసేవాళ్ళం. పూజ గది కూడా మనం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక భారీ కుందెన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు, దీప కుందెన్లు. గంట కూడా, కంచు గంట కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఊళ్ళో ఏ విధంగా అయితే గంట ఉంటుందో అదేవిధంగా ఇక్కడ గంటను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడవచ్చు ఆ దూలానికి ఏదైతే ఆ ద్వారం ఉందో ఆ ద్వారానికి కూడా గంటలు చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. హైందవ సాంప్రదాయం ప్రకారం ఓం అనేది కీలకం అనేది కూడా మనం చెప్పవచ్చు. అక్కడ మనం ఎస్ నాలుగు సింహాలు భారతదేశ చిహ్నంగా చెప్పుకునేటువంటి టీపాయ్ మీద ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నాలుగు సింహాలతో పాటుగా మరోవైపు వెనక వైపున గ్రామీణ వాతావరణం, ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు నాయుడు గారి ఫోటో ఏ విధంగా ఉంది అనేటువంటి ఆ ఫోటోని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దాన్ని మనం చాలా క్లియర్గా చూడవచ్చు. కృష్ణుడి విగ్రహాన్ని పెట్టారు. మరోవైపు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన ఇక్కడ మరొక వైపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడవచ్చు, ఆయన ప్రతి సంవత్సరం సంక్రాంతి నాడు మాత్రం ఖచ్చితంగా తన సొంత ఊరైనటువంటి నెల్లూరుకు, ఈ ఇంటికి ఇక్కడికి వచ్చి